గాజువాక జీవీఎంసీ 73 చిన్న నడుపూడులో అమ్మ వాసవి సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నటుడు కళాకారుడు బెల్లాల నాగేశ్వరరావు దంపతులకు 40వ పెళ్లిరోజు సందర్భంగా అమ్మ వాసవి సేవ ట్రస్ట్ చేతుల మీదుగా గాజువాకలో జనరేషన్ యువ అనాథ ఆశ్రమం నందు పేద పిల్లలకు ఉదయంనే టిఫిన్ బిస్కెట్లు ఖర్జూరం ప్యాకెట్లు పెన్నులు పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం బెల్లాల నాగేశ్వరరావు దంపతులకు అమ్మ వాసవి సేవ ట్రస్ట్ తరపున షాల్వాలతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వరదాకృష్ణ మాట్లాడుతూ ఇంకా ఎవరైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజులు కానీ ఇతర ఏ కార్యక్రమానికైనా అమ్మ వాసవి సేవ ట్రస్ట్ వారిని సంప్రదిస్తే 2000 రూపాయలు మీరు విరాళంగా ప్రకటిస్తే ఒక నెలకు సరిపడే సరుకులు ఒక పేదవారికి మీ తరపున ఇవ్వబడుతుంది అని అన్ని ధర్మాల్లో కల్లా ఈ ధర్మం చాలా గొప్పది, అదే మానవత ధర్మం అని వారు అన్నారు. మీ ఇష్టం పేడి అన్న సార్ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలుస్తున్నాం అండి ఈ కార్యక్రమానికి. అందరు పేరు పిల్లలు రావాలి అనుకోవద్దు, ఎందుకంటే పెద్దలు ఆ తర్వాతే మనందరం ఇన్నాళ్ళు పడి సైలెంట్ గా ఉన్నాం అనుకున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ప్రణామాలు. ఈరోజు మా 40వ యువ వార్షికోత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి అమ్మ వాసవి సేవ ట్రస్ట్ సభ్యులకి, అలాగే నడుపూరు ఆర్యవేశ సంఘం సభ్యులకి, అలాగే వడ్లపూడి ఆర్యవేశ సంఘం సభ్యులకి, అలాగే పెదగంటేడు ఆర్యవేశ సంఘం సభ్యులకి, అలాగే గాజువాక ఆర్యవేశ సంఘం సభ్యులకి, అలాగే చుట్టుపక్కల ఇక్కడ అభిమానులందరూ కూడా విచ్చేసి నా కార్యక్రమం ఎంత దిగ్జయ జయప్రదం చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ హాయిగా జీవించండి. మన వ్యాపారానికి అదే రహస్యం. మన చిరునవ్వు ఉంటేనే మన వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఎప్పుడు నవ్వుకొని ఉండండి, వ్యాపారం బాగా జరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటుంది, ఏ సమస్య ఉండదని పక్క నుంచి చెప్పగలుగుతున్నాను నేను. జయవాసవి, ఈరోజు నడుపూరులో బెల్లాల నాగేశ్వరరావు గారి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు మా అమ్మ వాసవి సేవ ముందుగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాగేశ్వరరావు గారి గురించి 2 నిమిషాలు మాట్లాడారంటే ఆయన హాస్య నటుడు, కళాకారుడు. ఆయన తాలూకా కళ కూడా నేను ఒకసారి చూశాను. మన గుండా గురుమూర్తి గారి కళ్యాణ మండపంలో ఆయన నాటకం కూడా చూశాను. ఆయన ఏడుస్తూ మా అందరిని నవ్వించాడు. చాలా విషయాలు చెప్పి చాలా ఆయన ఎందుకొకరి సినిమాల్లోకి వచ్చిన అవకాశం కూడా ఆయన వదులుకున్నారు. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఆయన కూడా ఒక ఈ జబర్దస్తి తర్వాత మన ఈటీవీలో వస్తున్న ప్రోగ్రాంకి వెళ్ళేసరి మన గాజువాకి పేరు వస్తుంది, గంటాడికి పేరు వస్తుంది, ఆయన కూడా మంచి పేరు వస్తుంది. ఇటువంటి కళాకారులు మూలడం కూడా మంచి పద్ధతి కాదు, మంచిది కూడా కాదు. దయచేసి ఆయన ఎక్కడైనా మరొకసారి ఆలోచించి ఆయన మరొక నిర్ణయం తీసుకోవాలని. అలాగే ఇంకొక విషయం ఏంటంటే బెల్లాల నాగేశ్వరరావు గారు ఈరోజు మనకు ఒక మంచి దారి చూపించారు. ఏంటంటే పెళ్లి రోజు జరుపుకునేటప్పుడు కానీ, పుట్టినరోజు జరుపుకునేటప్పుడు కానీ ఎవరైనా మన సంఘ సభ్యులు అవ్వచ్చు, ఇతర సంఘ సభ్యులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు, మా అమ్మ వాసవి సేవ ట్రస్ట్ తరపున ఎవరైనా సరే మినిమం 2000 రూపాయలు ఇస్తే ఆ పైన వాళ్ళ స్తోమతను పెట్టించుకోవచ్చు. ఒక నెల రోజులు నిత్యావసర సరుకులు ఎవరికి ఒక పేదవాళ్ళకి ఇవ్వబడుతుంది. వాళ్ళు నెలంతా కూడా వాళ్ళ పేరు చెప్పుకొని ఆహారం భుజిస్తారు. ఇది ఎంతో పుణ్యం. ఇది కూడా వాళ్ళ కళ్ళల్లో ఈయన కనిపిస్తుంటాడు ఆ ఆనందంలో తినేటప్పుడు కూడా. కాబట్టి ఇక ముందు ముందు కూడా ఎవరైనా సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ట్రస్ట్ ద్వారా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం అమ్మవాసి ట్రస్ట్ తరపున జరుపుతున్నారు. చాలా సంతోషం, ఆనందదాయకం. మరి మా అన్నగారైన నాగేశ్వరరావు గారు వివాహ మహోత్సవం సందర్భంగా వార్షికోత్సవం 40వ వార్షికోత్సవం ఇది. మరి మీ ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి కూడా మంచి బ్రదర్స్ కాదు, స్నేహితులు. మేము అలా నడిచాము. మేము
ఒకే దగ్గర పడుకుండేవాళ్ళని, ఒకే దగ్గర చదువుకునేవాళ్ళని, మరి వాళ్ళ ఇంట్లోనే నా పడక భోజనం అన్నీ అంట అన్నట్టు ఉండేది. మరి అన్న మాతో మమేకమై సరదాగా చదువులోను కూడా అలాగే పోటీ పడి ఇటు నాటక రంగంలో కూడా మేము కలిసి నాటకాలు వేసాం, నేను కూడా నాటకాలు వేసాను అన్న నేను కలిసి. మరి నడుపూరులో ఉండేటోడు, పాత నడుపూరులో ఉండేటోడు మూడు నాటకాలు వేసాము, టోటల్ నాటకాలు. మరి అన్న ఈ సేవా కార్యక్రమంలో అన్నిటికంటే మెయిన్ అమ్మవారి గుడి కట్టి ఈ జంట్యాడకే నూకాలం గుడి కట్టి జంట్యాడకే తలమానికంగా నిలిచి అందులో ప్రధాన పాత్రలు మరి అన్నగారు మరియు కృష్ణబావ వెంకటరామయ్య మొత్తం అందరూ అందరూ బ్రదర్స్ పెంటబాబు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి చాలా వైభవంగా కట్టారు. ఇంకా కన్స్ట్రక్షన్